నమస్కారం మిత్రులారా, ఈరోజు వార్తాపత్రికల్లో ముఖ్యమైన కథనాలు చూసుకున్నట్లయితే నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేటి నుంచి పరిశీలన ఉపసంహరణ ఉంటుందని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక ముఖ్యంగా ఈరోజు కూడా 2వ దశ పోలింగ్ జరగనున్నట్లు ఇచ్చారు. ఇక ప్రపంచంలోనే మన ఎన్నికల ఖర్చుల విషయంలో దాదాపు హైయెస్ట్ ఉందని ప్రథమ స్థానంలో అనేది ఇచ్చారు మిత్రులారా, దాదాపు టాప్ అని. ఈ లోక్సభ ఎన్నికల ఖర్చుల్లో అంచనా 1.35 లక్షల కోట్లు ఉంటుందని అయితే నిపుణులు అంచనా వేసినట్లు. అంటే అందరి ఓటర్లు అన్నీ కలిపి, ప్రభుత్వం, ఈసీ పార్టీలు, అభ్యర్థులు కలిపి లెక్క కట్టినటువంటి నిపుణులు 2019లో 60 వేల కోట్లు ఇప్పుడు అంతకు రెట్టింపు కానున్నటువంటి ఖర్చు. దేశంలో 96 కోట్ల ఓటర్లు ఒక్క ఓటర్పై 1400 ఖర్చు పెడుతున్నారు. అదే 2019లో 700 ఖర్చు అయినట్లు, ఇప్పుడు డబుల్ అయినట్లు ఒక నివేదిక ఇచ్చింది మిత్రులారా. అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా ఇదే ఖరీదైన ఎలక్షన్ 2020 యుఎస్ ఎలక్షన్లో 1.2 లక్షల కోట్ల వ్యయం మిత్రులారా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ వరంగల్ ఖమ్మం నల్గొండ ఉప ఎన్నిక ఏదైతుందో అది కూడా May 20 జరుగుతుందని, May 9 వరకు నామినేషన్లు ఉంటాయని, అది June 5 రిలీజ్ ఏమంటారు ఫలితాలు విడుదలని అయితే ఒక వార్త కథనం అది ఇచ్చారు మిత్రులారా. ఇక వెళ్దాం వార్తలకి. మోదీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, బీజేపీకి ఓటేస్తే జరిగేది ఇదే, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలి సీఎం, రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలరాస్తున్నది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన మోదీ, ఇచ్చిన జాబ్స్ ఎన్ని, 14 మంది ప్రధానులు 50 లక్షల కోట్లు అప్పు చేస్తే మోదీ ఒక్కడే చేసినటువంటి అప్పు 113 లక్షల కోట్లు అని అయితే ఇచ్చారు మిత్రులారా. నిత్యావసర వస్తువులు రేట్లు విపరీతంగా పెంచిండు, అగరబత్తిలపైన జీఎస్టీ వేస్తుండు, కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది, కేంద్రంలో పవర్లోకి వస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటన, బీజేపీపై 10 ఏళ్ళ మోసం 100 ఏళ్ళ విధ్వంసం పేరిటే ఛార్జ్షీట్ రిలీజ్ అని అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీపై వ్యాఖ్యలు చేసినట్లయితే ఇచ్చారు మిత్రులారా. ఇక బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ చర్యలేవి, అక్రమాల్లో ఆ 2 పార్టీలు ఒకటే, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు లబ్ధి చేకూరుస్తాం, అయోధ్యలో గుడి కట్టి దేశమంతా జై శ్రీరామ్ అనిపించినటువంటి ఘనత మోదీదే, దేశంలో 400 పైగా సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా, సిద్దిపేట బహిరంగ సభలో ప్రసంగం. ఏది ఏమైనా సరే కుల మతాలకు ప్రాంతీయ భేదాలు తావు లేకుండా రాజకీయాలైనా ప్రజాస్వామ్యమైనా ఉండాలి, ఎందుకంటే కుల మతాల విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది మిత్రులారా. దయచేసి కుల మతాలకు అతీతంగా, ముఖ్యంగా కుల మతాల ప్రస్తావన రాజకీయాల్లోకి ఇన్వాల్వ్మెంట్ చేయొద్దని అయితే అందరి భావన మిత్రులారా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రజల గుండెలు చీలిస్తే నేనే కనిపిస్తా, నా గుండె చీలిస్తే తెలంగాణ కనిపిస్తుంది కేసీఆర్ గారు, అవసరమైతే కేసీఆర్ పిలుస్తాం, కేసీఆర్ని పిలుస్తాం, రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తాం, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్, నేను ముఖాలు చూసి విచారణ చేయను, జరిగిన నష్టాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటా, సెకండ్ విజిట్లో మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు వెళ్తానని వెల్లడి, బీఆర్కే భవన్లో ఇరిగేషన్ అధికారులతో సమావేశం అని అయితే ఒక వార్తా కథనం ఇచ్చారు మిత్రులారా. ఇక రాజగోపాల్ రెడ్డి గారు, నేను హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేతలంతా జైలుకే, 10 ఏళ్ళలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులకుప్ప చేసిండు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో జీవిత ఖైదు సెక్షన్లు, ఐటీ యాక్ట్ 66F చేర్చేందుకు రంగం సిద్ధం, నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేసినటువంటి పోలీసులు. ఇక కాంగ్రెస్కు మహిళల గ్యారంటీ, ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు, 500కు సిలిండర్, డ్వాక్రా రుణాల వడ్డీ మాఫీ కలిసి వస్తుందని ఆ పార్టీ ఆశలు. ఆయా స్కీముల కింద 1.50 కోట్ల మంది లబ్ధిదారులు, మహిళల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపే ఉంటారని చెప్పి ప్రచారంలో పొలిటికల్ కామెంట్లతో పాటు గ్యారంటీలపైన ఫోకస్. ఇక వడగాలులు, వానలు, రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం, నేడు వడగాలులు, రేపటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు, పలు జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ చేసినటువంటి వాతావరణ శాఖ, నల్గొండ ఖమ్మం జిల్లాలో 40 డిగ్రీల టెంపరేచర్ నమోదు. ఇక ఆగి ఉన్న లారీని ఢీకొట్టినటువంటి కారు, 6 మృతి, చెవులు కుట్టించేందుకు విజయవాడ వెళ్తుండగా ప్రమాదం, చనిపోయిన వాళ్ళంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళని అయితే ఇచ్చారు మిత్రులారా. ప్రమాదములు అయితే విహారయాత్రకైనా పోయి ఏదో పని దేవుని ఎటైనా పోయినా సరే ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం ఎంతసేపటికైనా సరే నిదానంగా వెళ్ళడం, అప్రమత్తంగా ఉండడం మంచిది, లేకపోతే మాత్రం చూడండి కుటుంబం మొత్తం చనిపోయినట్లయితే ఇచ్చారు మిత్రులారా. సూర్యాపేట జిల్లా కోదర పట్టణ పరిధిలోని శ్రీరంగపురం సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఆగి ఉన్నటువంటి లారీని వెనక నుంచి కారు వేగంగా ఢీకొట్టడంతో 6 చనిపోయారు, మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న యాక్సిడెంట్ జరిగింది, కోదర మండలం చిమిరియాల జిల్లా శ్రీకాకుళం. ఆగి ఉన్న లారీలను అయితే చూసినాం గతంలో, మాకు కొంచెం దగ్గర బంధువులు అవుతారు, వాళ్ళు బొలేరో 4 నుంచి వస్తుంటే నగర్కల్ హైవే మీద ఆగి ఉన్నటువంటి లారీని గుద్దితే ఆ బొలేరో ఉన్నటువంటి 6 చనిపోయారు, ఒక డ్రైవర్ ఒకటే దొరికి చెవి ఇరిగి బతికిపోయినాడు అనమాట, చెయ్యి ఇరిగి.
నిద్ర మొత్తం మరి ఏమో కానీ అట్లా సరే ఏది ఏమైనా సరే ప్రమాదాలు మనం ఊహించలేము కాబట్టి జరిగేటువంటి ప్రమాదాలు మనం ఎంతసేపటికి నిదానంగా పోతే మాత్రం కొంతమేరకు ఒక 50% అయినా ప్రమాదాలను నివారించేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఒక 10 నిమిషాలు ముందు పోయి కూడా మనం చేసేది ఏం లేదు, ఆ 10 నిమిషాల విలువ మనకు ఏమంటారు అంత పెద్ద ఇంపార్టెన్స్ అయితే ప్రాణాలకన్నా ఎక్కువైతే ఏది కాదని అయితే నా యొక్క అభిప్రాయం మిత్రులు. చాలా వరకు 60-80లో పోతే మాత్రం కొంచెం ప్రమాదాన్ని అయితే అంత కంట్రోల్ చెప్పినా కొంతమేరకైతే కంట్రోల్ చేయొచ్చు మిత్రులారా. ఇవి వెలుగు దినపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రభలో చూద్దాం మిత్రులారా. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర, ఇది నయవంచన. మోడీ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా నిర్ణయాలు. డబ్బు నింజాలంటే అంబానీ అదాని. ఈ ఎన్నికలు రిజర్వేషన్లకు రెఫరెండం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆది నుంచి మోడీ మోసమే బట్టి విక్రమార్క. భాజపా సర్కార్ వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల. ఇక మోకాల యాత్ర చేసిన కేసీఆర్ను నమ్మరు. ఉద్యమం పేరుతో కేసీఆర్ ద్రోహం. నమో అంటే నమ్మితే మోసమే. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. ప్రజల పక్షాన నిలిచేది కాంగ్రెస్ ఒకటే. రాజేంద్ర నగర్ కంటోన్మెంట్ రోడ్ షోలలో పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 895 మంది అభ్యర్థులు, 1488 నామినేషన్లు. మల్కాజ్గిరిలో అత్యధికం 177. ఆదిలాబాద్లో అత్యల్పం 42. కంటోన్మెంట్ అసెంబ్లీకి 50 నామినేషన్లు. నేడు పరిశీలన 29 వరకు ఉపసంహరణ. మొత్తానికైతే 1488 నామినేషన్లు, 17 ఎంపీ సీట్లకు గాను. అట్లాగే కంటోన్మెంట్ అసెంబ్లీకి 50 నామినేషన్లు. అయితే మెయిన్గా చేవేళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులే దాదాపు కుబేర్లుగా ఉన్నట్లయితే ఇచ్చారు మిత్రులారా. వారు ఆస్తులు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించినటువంటి దాంట్లో దాదాపు కొండా విశ్వేశ్వరరెడ్డికి 4000 కోట్ల పైగా, అట్లాగే రంజిత్ రెడ్డి కూడా 220 కోట్లు, అట్లాగే కాసాని జ్ఞానేశ్వర్ కూడా 200 పైచిల కోట్లు. మొత్తానికైతే కుబేర్లంతా చేవేళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులుగా ఉన్నారని అయితే ఒక వార్త కథనం మీద ఇచ్చారు మిత్రులారా. ఇక అత్యధిక కోటీశ్వరులుగా వీళ్ళు, అట్లాగే అత్యల్ప కోటీశ్వరులుగా అంటే తక్కువగా ఉన్నటువంటి అఫిడవిట్లు 20 లక్షల వరకు ఆశ చూపెట్టినటువంటిది వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, వారికి తక్కువగా ఉన్నట్టు చూపెట్టారు. అట్లాగే కేసులు ఎక్కువ ఉన్నది మాత్రం ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనేటువంటి ఆత్రం సుగుణపై దాదాపు కేసులు ఎక్కువ ఉన్నట్లయితే ఒక వార్త కథనం మీద ఇచ్చారు మిత్రులారా. ఇక నేడు 2వ దశ పోలింగ్. 13 రాష్ట్రాలు, 88 స్థానాలు, 15.88 కోట్ల మంది ఓటర్లు, 167,000 పోలింగ్ కేంద్రాలు. భారీగా భద్రతా బలగాల మోహరింపు. బరిలో రాహుల్ గాంధీ, శశితరు, కేసీ వేణుగోపాల్, హెచ్డి కుమారస్వామి, ఓం బిర్లా, గజేంద్ర సింగ్, షెకావత్, హేమమాలిని. ఇక వాళ్ళిద్దరికీ ఫుల్ డిమాండ్. రసమయ్యి దేశపతులను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించాలి. నాడు ఉద్యమకాలంలో కీలక పాత్ర. ఆటపాట ఉపన్యాసాలతో ఉర్రూత లెగించారు. కరీంనగర్ సంగారెడ్డి సభల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం తీసుకొచ్చారు. ప్రచారానికి పంపాలని విజ్ఞప్తులు. ఈ నిందితులపై కఠిన చట్టాలు. ID Act 70-66F సెక్షన్లు. నేరం రుజువైతే 10 ఏళ్ళు కఠిన శిక్ష. ఐబీ మాజీ చీఫ్కు రెడ్ కార్నర్ నోటీసులు. ఇజ్రాయెల్ పర్యటనపై విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులు రాధాకిషన్రావు, ప్రణీత్రావు, భుజరంగరావు, తిరుపతనాలపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ అధికారిక సమాచారం ఫోన్ ట్యాపింగ్ ద్వారా అక్రమంగా చొరబడి తస్కరించినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో నిందితులపై ఐటీ యాక్ట్ కేసులు జోడించారని అయితే ఇక ఇంత మన దాంట్లో చూసినటువంటిది వాహనం ఢీకొని వివిధ రకాల్లో ప్రమాదం అనేది ఇచ్చారు మిత్రులారా. 13 ప్రమాదాల్లో 11 మంది మృతనే అయితే ఇవి మెయిన్గా ఆంధ్రప్రభలో. ఇక ప్రత్యర్థులపై పాలమూరు ఫైర్ బ్రాండ్ పైచేయి. ముచ్చెమటలు పట్టించినటువంటి అరుణమ్మ. రాజకీయాల్లో రాణిస్తూ ఉద్దండలను ఓడించినటువంటి చరిత్ర డీకే అరుణమ్మది. గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ అని అయితే ఒక వార్త కథనం ఇచ్చారు మిత్రులారా. దాదాపు 2 దశాబ్దాల పాటు పాలమూరు రాజకీయాల్లో తలపండిన నేతగా, అందులోనూ మహిళా నాయకురాలుగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి బీజేపీ జాతీయ నాయకురాలు, రాష్ట్ర మాజీ మంత్రి ధర్మవరపు కొట్టం అరుణ అలియాస్ డీకే అరుణ సార్వత్రిక ఎన్నికల్లో లక్ష్యం దిశగా దూసుకుపోతున్నారు. ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆమె త్వరలో జరగనటువంటి లోక్సభ ఎన్నికల్లో రాజకీయ ఉద్దండులను తలదండేలా ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతున్నారు. మహిళా రాజకీయవేత్తల్లో ఫైర్ బ్రాండ్గా పేరు పొందినటువంటి మహిళా నాయకురాలు అరుణమ్మ అయితే ఒక వార్త కథనం ఇచ్చారు మిత్రులారా. ఇక ముంచిందే మోడీ అని అయితే కేసీఆర్ గారు కూడా వ్యాఖ్యలు చేసినట్లయితే ఇచ్చారు మిత్రులారా. ఇవి ముఖ్యంగా ఆంధ్రప్రభలో ఉన్నటువంటి ముఖ్యమైన కథనాలు. ఇక వేరే వార్తా దినపత్రిక చూద్దాం మిత్రులారా. ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం.
రిజర్వేషన్ల రద్దుకు కుట్ర, అందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటుంది. గాంధీ భవన్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో బీజేపీపై రూపొందించినటువంటి ఛార్జ్ షీట్ను విడుదల చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను తీర్చారు. మిత్రులారా, బీజేపీ అంటేనే బ్రిటిష్ జనతా పార్టీ, కంటోన్మెంట్ గ్రేటర్లో కలుపుతామని హామీ నేడు పెద్దశంకర్పేటలో జనయాత్ర సభకు సీఎం. ఇక ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం, మూడోసారి అధికారం లాగానే వాటిని తొలగించి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తామని అయితే అమిత్ షా గారు ప్రచార సభలో వ్యాఖ్యలు చేసినట్లయితే ఇచ్చారు. మిత్రులారా, సేమ్ అవే కథనాలు అన్ని వార్తాపత్రికలు సేమే ఇచ్చారు. ఇక దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల వేట, ఆ పార్టీ అంటే అక్షంతలు, పులిహోర తీర్థాలు, కాషా జెండాలు, వారి పాలన డొల్ల దేశం పరుగు పోయింది, సబ్కా వికాస్ ఏది, నా బిడ్డను జైల్లో వేసినా నేను భయపడలేదు, తెలంగాణ శత్రువు, తెలంగాణ ప్రజల్లో గుండెల్లో నేను, నా గుండెల్లో రాష్ట్ర ప్రజలు, నేను చేసి కొట్లాడమంటే ఎట్లా, ఎన్నికల్లో బీఆర్ఎస్ని గెలిపించని మంచుకున్న రాష్ట్రం ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవాలా, పోరాడాలా. భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ అనేది ఇచ్చారు. మిత్రులారా, క్యామలేషన్ గెలిపించాలని అయితే అధికార బీజేపీని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడినట్టయితే కథనం అది ఇచ్చారు. అవసరమైతే ఎవరైనా విచారిస్తాం, మనం ఫస్ట్ వెలుగులో చూసినటువంటిదే. కాళేశ్వరంపై కాక్ విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నివేదికలను పరిశీలిస్తాం. ఇక మలిదశ ఎవరిదో, 13 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు నేడు పోలింగ్, కేరళలోని మొత్తం 20 సీట్లకు ఓటింగ్. ఇక బీజేపీ గట్టి పోటీ తప్పదంటున్నటువంటి విశ్లేషకులు రాహుల్ తరుణ్ సహాబర్లో ప్రముఖులు. కేరళ తీర్పు వయా వయనాడ్, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లెఫ్ట్ దోస్తి ఇక్కడ కూస్తీ. వయనాడ్ నుంచి పోటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఆయనకు సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా భార్య సవాల్. తిరువనంతపురంలో తరుడుపై కేంద్ర మంత్రి రాజు, అలుపల బరిలో మరో కీలక నేత కేసీ వేణుగోపాల్. ఇవి మిత్రులారా ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి కథనాలు. తెలంగాణలో చూసుకున్నట్లయితే మోడీ పాలనలో పెరిగినటువంటి తాళి తాకట్టు, కోవిడ్ తర్వాత భారీగా బంగారం రుణాలు. కాంగ్రెస్ పార్టీ హిందూ మహిళలు ధరించినటువంటి బంగారం తాళిబొట్లను లాక్కొని వాటిని దేశంలోకి చొరబడినటువంటి ముస్లిం మహిళలకు అందజేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తీవ్ర వ్యాఖ్య చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే మోడీ పాలనలో వాస్తవంగా ప్రభుత్వం అమలు చేసినటువంటి అనర్థదాయకమైన విధానాల కారణంగా కార్మిక కుటుంబాలకు చెందినటువంటి మహిళా మంగళసూత్రాలు, ఇతర బంగారు ఆభరణ సంపన్నుల ఖజానాకు చేరుతున్నాయి. ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణం. పెరగని వేతనాలు, పెరిగిన ఖర్చులు, గరిష్ట స్థాయికి రుణభారం. వాళ్ళు సరే మీ హయాంలో మా మంగళసూత్రాలు కోల్పోయాం సార్ అని అయితే కోవిడ్ లాక్డౌన్, ఉద్యోగం పాయ, రైతు పోరాటంలో మొత్తానికైతే మోడీ పాలనలో తాళి తాకట్టు అని అయితే ఒక వార్త కథనం ఇచ్చారు. మిత్రులారా, ఇక రిజర్వేషన్ల రద్దుకు మోడీ షా కుట్రలు, కేసీఆర్కు అధికారంలో ఉన్న 10 ఏళ్ళలో ప్రజలు గుర్తుకురాలు, పదవిపోయాక తిరిగితే నమ్ముతారా, కాంగ్రెస్కు పదవులు ముఖ్యం కాదు, ప్రజా సంక్షేమమే ధ్యేయం, చేవెళ్లలో రంజిత్ రెడ్డిని 100,000 ఓట్లతో గెలిపించాలి, చేవెళ్ల పార్లమెంట్, రాజేంద్ర నగర్లో సీఎం రేవంత్ రెడ్డి. మోడీ గ్యారంటీ రాజదండమే, అదాని పేరుతో దేశాన్ని దోచుకుంటున్నటువంటి మోడీనే, ఎన్నికైదైనా జెండా సిరిసిల్లదే, పార్లమెంట్ ఎన్నికలకు ఆర్డర్లు, ఫుల్ నేత కార్మికులకు చేతి నిండా పని అయితే ఒక వార్త కథనం ఇచ్చారు. మిత్రులారా, విద్యుత్పై చర్చకు సిద్ధం, కేసీఆర్ వన్ని అబద్ధాలు ప్రజలను తప్పుదో పట్టించొద్దు. ఇవి ముఖ్యంగా నవ తెలంగాణలో ఇచ్చినటువంటి వార్త కథనాలు. మిత్రులారా, దానికైతే అన్ని వార్తాపత్రికల్లో అధికార ప్రతిపక్ష మాటల తూటల యుద్ధమే. ఇక రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే బీజేపీ, ఇక బీజేపీ ఏమంటుందంటే మన ఆస్తులను లాక్కుంటారని బీజేపీ అంటుంది. సామాన్య మతపరిధి ప్రజల ఆస్తులను లాక్కుంటారని బీజేపీ ఆక్రోశిస్తుంది. కాంగ్రెస్ మాత్రం రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది, ఇక విద్వేషాలు రెచ్చగొట్టుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ సూర్య చూద్దాం. అమెరికా నివేదికకు విలువ లేదు, మానవ హక్కుల ఉల్లంఘన అంశంపై భారత్ సీరియస్, మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణలపై అగ్రరాజ్యం స్పందన నివేదిక పూర్తి పక్షపాతంగా ఇచ్చారని మండిపాటు. ఇక ప్రధాని మోడీ స్పీచ్పై ఈసీ ఆహ్వానం వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు. ఏపీలో ముగిసినటువంటి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, బీఆర్ఎస్ కాంగ్రెస్ బుజగింపు రాజకీయాలు, లాభాల్లో స్టాక్ మార్కెట్లు, రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర, జగన్ అధికారంలోకి వస్తే మీ ఆస్తులను దోచేస్తాడు. వీళ్ళ వైఎస్ఆర్ వారసులు, పులివెందులలో శర్మిల సున్నితలపై సీఎం జగన్ ఫైర్, టీడీపీ మాఫియాను ఎదిరించింది పులివెందుల బిడ్డలే, యమనాశ ఏ తప్పు చేయలేదు అని బలంగా నమ్మాను కాబట్టి సీటు ఇచ్చా, మళ్ళీ ఆశీర్వదించాలని పులివెందుల ప్రజలను కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి. భాజపాకు హోటా అడిగే నైతిక హక్కు లేదు, భువనగిరి రోడ్ షోలో కేసీఆర్ గారు.
నేడే రెండో దశ పోలింగ్. లోక్సభ రెండవ విడత ఎన్నికల పోలింగ్ April 26 జరగనున్నటువంటి వేళ ఈ విడతలో వివిధ పార్టీలకు చెందినటువంటి హేమాయమిలు బరిలో దిగబోతున్నారు. రాహుల్ గాంధీ, శశి థరూర్, అరుణ్ గోవిల్ వంటి అనేక మంది కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ హ్యాట్రిక్ పోటీలో ఉన్నారు. March 19 దేశంలో 102 స్థానాలకు తొలిదశ ఎన్నికలు జరగగా 65.5% పోలింగ్ నమోదైంది. శుక్రవారం రెండవ విడత లోక్సభ ఎన్నికల్లో కేరళలోని మొత్తం 80 స్థానాలు, కర్ణాటకలోని 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో 8 స్థానాలు చొప్పున, మధ్యప్రదేశ్లో 7, అస్సాం, బీహార్లో 5, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో 3, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇవి మిత్రులారా.